చందుర్తి మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ యువజన సంఘం జాతీయ కార్యదర్శి సురేష్ గౌడ్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లో బీసీ నాయకత్వం నిర్మాణం బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అన్ని కులాల్లో ఉన్న బీసీలందరూ ఏకదాటిపై ఉండి సమస్యలను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కొండా బాలకృష్ణ గౌడ్, బుర్రా శ్రీనివాస్, అక్కపెళ్లి నాగరాజు, శ్రవణ్, కదిరి స్వామి, గుర్రం మధు, బోడిగే అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు. గ్రామ కమిటీలు నూతనంగా ఏర్పాటు చేయడానికి బీసీ కులగణన గురించి జాతీయ స్థాయిలో సెమినార్ ఏర్పాటు ఉంది కాబట్టి వచ్చే నెలలో ఆ కాన్సెప్ట్ కోసం బీసీల హక్కులు రాజ్యాధికారం సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం కాబట్టి మన రాజ్యాధికారం కోసం మన వాటా కోసం ఈ సుదీర్ఘంగా 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య కాబట్టి ఆయన ఆదేశాల మేరకు ఈ రాజన్న శిష్యుల జిల్లాలో ప్రతి మండలంలో గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి బలోపేతం చేసి రాజ్యాధికారం అంతే లక్ష్యంగా పనిచేయడానికి కృషి చేస్తున్నాం కాబట్టి రాజ్యాధికారం అంతే లక్ష్యంగా పోరాటం చేస్తున్న కృష్ణకు మనం అందరం సపోర్ట్ చేసి బలోపేతానికి మనం కృషి చేయాలని చెప్పి సమావేశం. ఈరోజు చెన్నూరు మండల కేంద్రంలో బీసీ సంక్షేమ ఐక్యాల కొరకు నేషనల్ బీసీ సంక్షేమ అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆదేశాల మేరకు అలాగే జాతీయ కార్యదర్శి దుర్గా సురేష్ గౌడ్ అలాగే జిల్లా యూత్ అధ్యక్షులు నాగరాజ్ అలాగే ఉపాధ్యక్షులు శ్రావణ్ గౌడ్ అలాగే ముస్తాబాద్ మండల అధ్యక్షులు కదిర స్వామి గౌడ్ వారు చంద్ర మల్లగా విచ్చేసినారు. రేపు రాబోయే రోజుల్లో బీసీల ఐక్యత చాటు చెప్పేందుకు మనందరం బీసీలందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించేందుకు కృషి చేయాలని అలాగే ప్రతి మండల కేంద్రంలో గ్రామస్థాయిలో ప్రతి బీసీ అన్ని కులాలు అణగారిన వర్గాలు అందరూ కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అందరికీ తెలియడం జరుగుతుంది. అతి త్వరలో కమిటీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ముందుకు వచ్చి ఈ కమిటీలతో పాటు మన అందరం బలోపేతం కావాలని కోరుకుంటున్నాను.